Hello friends, welcome back to my channel. Today's recipe is carrot atukula payasam. Eppudaina sweet tinalanipinchinappudu chala takku time lone chala tasty and healthy ga ee payasam ni prepare chesukochu. Mari recipe ni ela tayar chesukovali ippudu chuddam. Kadai pettukoni 3 teaspoon neyyi ni heat chesukovali. Neyyi heat ayyaka koncham jeedipappulu vesi fry chesukovali. ఇలా కాస్త కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అయ్యాక కొంచెం కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇలా ఈవెన్ కలర్ లో ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదే కడాయిలో 1/2 కప్ అటుకులు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి ఇది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇందులోనే 2 మీడియం సైజ్ క్యారెట్ ని పీల్ చేసి ఇలా తురిమి వేసుకోవాలి క్యారెట్ లో ఉన్న పచ్చదనం పోయే వరకు ఒక 5 టు 6 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న నెయ్యి సరిపోలేదు కాబట్టి ఇంకొక 2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నా క్యారెట్ లో ఉన్న పచ్చదనం పోయిందండి ఇప్పుడు 1/2 లీటర్ కాచిన పాలను ఇందులో వేసుకుందాం ఏ పాలైనా పర్లేదండి నేనైతే ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నాను ఇదైతే టేస్ట్ బాగుంటుంది దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే క్యారెట్ ఇంకా అటుకులు మెత్తగా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవడానికి ఒక 10 నిమిషస్ పడుతుందండి దీన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి లేదంటే పాలు చిక్కపడి కింద అడుగంటుతుంది ఇది బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో 4 టు 5 టేబుల్ స్పూన్ షుగర్ ని వేసుకుందాం టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఇంకా షుగర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ ని వేసి మిక్స్ చేసుకుందాం అంతే అండి చాలా హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ అటుకుల పాయసం రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ